బట్ ఏదైనా ఒక ఫేజ్ ఆఫ్ టైంలో నరేష్ గారు మీకే మొనాటోని ఆ మొనాటోనస్ ఫీల్ ఎప్పుడన్నా వచ్చిందా అండి కంటిన్యూస్ మూవీస్ పరంగా అంటే సిరీస్ ఆఫ్ కామెడీ మూవీస్ చేస్తుంటే మొనాటోని అంటే డెఫినెట్గా కామెడీ సినిమాలు నాతో చేద్దాం అనుకుంటున్నారు బట్ కామెడీలు ఎంత కొత్తగా చేయాలి ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి నా స్లాప్స్టిక్ కామెడీ చేశాను దాని తర్వాత స్పూఫ్తో కామెడీ చేశాను ఐ హవ్ డన్ డిఫరెంట్ డిఫరెంట్ అప్పుడు లడ్డూ బాబులాగా ప్రాస్థెటిక్ వేసుకుని ఐ ట్రైడ్ అండి విచ్ కొన్ని బాగా ఆడినాయి కొన్ని ఆడలేదండి బట్ అదే చెప్తాను కదంటే మనకి ఏమవుతుందంటే లిమిటేషన్స్ ఉంటాయండి ఏదర్ హీరో కామెడీకి వచ్చేటప్పటికి ఏదర్ చాలా తెలివైన వాడు ఉంటాడు అది తెంగలోడు అయిన ఉంటాడు అమ్మాయికడు అయిన ఉండాలి లేకపోతే తెలివైన అంటే ఇలాగే ఉంటుందండి సో క్యారెక్టర్ ఆ పెద్ద గ్రోత్ లేదండి సో ఐ వాజ్ లైక్ మళ్ళీ చేసిందే చేయకూడదు బెండపర చేశాను కాబట్టి డాక్టర్ సినిమాని మళ్ళీ చేయకూడదు లాయర్గా అలా సో ప్రతిదాన్ని అలా పెట్టుకుంటూ వచ్చానండి సో అదే మనం చెప్పింది ఏంటంటేనండి మోర్ స్పెసిఫిక్ ఇప్పుడు ఎస్పెషలీ నవ్ ఈ జనరేషన్కి ఎలా వచ్చిందంటే అంటే ఒక 10 ఇయర్స్ బిఫోర్ ఒక కామెడీ సినిమా చూసేవారు అది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు కంటెంట్ హెస్ చేంజ్ అండ్ పీపుల్ హెవ్ చేంజ్ ఎందుకంటే ఇప్పుడు కితకథలు సినిమా ఇవాళ నేను చేస్తుంటే సినిమా తిడతారండి నన్ను ఎందుకంటే బాడీ షేమింగ్ ఒక అమ్మాయిని అలా తిడతారా ఒక అమ్మాయిని అలా క్రిటిసిస్ చేస్తాను నన్ను తిడతారండి సో నా థింగ్స్ హెవ్ చేంజ్ థింగ్స్ హెవ్ బీన్ మోర్ సెన్సిటివ్ అండి సో మెన్ ఆ సెన్సిటివిటీని టచ్ చేయకుండా నవ్వించడం అనేది చాలా కష్టం సో అలాంటి కథల కోసం ట్రై చేస్తానండి మీరు అన్నట్టు ఎక్కడో డౌట్ ఏంటంటే మొనాటిన్ అవ్వలేదు కానీ నాకు సేమ్ ఎక్స్ప్రెషన్ వస్తుందా మన ఫేస్లో అదే ఎక్స్ప్రెషన్ వస్తుందా అన్నది ఒక 2-3 చోట్ల అయితే డౌట్లు వచ్చినాయండి దాని తర్వాత మళ్ళీ అగైన్ ఐ వెంట్ విత్ ద ఫ్లో అండ్ లక్లీ థింగ్స్ చేంజ్ ఆఫ్టర్ నాంది ఓకే అండ్ మీకు బ్రేక్ ఇచ్చిన మూవీస్ పరంగా లేదా మీ మనసుకి బాగా నచ్చిన దగ్గరగా ఉన్న మూవీస్ పరంగా వీటి గురించి చెప్పాలి అంటే ఏ మూవీస్ ఉంటాయండి ఆ లిస్ట్లో గమ్యం ఉంటుందండి అంటే నేను సినిమా ఫ్లాప్ అయినా కూడా అండి నాకు బాగా గుర్తింపు తెచ్చింది గమ్యం సినిమా రావడానికి కారణం నేను సినిమా అండి నేను సినిమా చూసి నా గాలి సీన్ అని ఫిక్స్ అయ్యాడు దాని తర్వాత శంభో శివ శంభో అండి ఒక మంచి క్యారెక్టర్ అండి అది దాని తర్వాత మహర్షి అండ్ అస యాక్టర్గా అంటే బెండపర ఇలాంటి మంచి కితకత్తులు ఇలాంటివి ఉన్నా కూడానండి బట్ నాకు బాగా ఒక యాక్టర్గా పేరు వచ్చింది నాంది సో దిస్ విల్ బి మై స్పెషల్ ఫిలిమ్స్ అండి అంటే దో కామెడీ చేసిన సుడిగాడ్ లాంటి సినిమాలు ఉన్నాయి బెండపర లాంటివి ఉన్నాయి సింహశాస్త్రి శివటప్పకి ఇలాంటివి ఉన్నా కూడానండి బట్ అస అన్ యాక్టర్గా మైల్ స్టోన్ అంటే నా కెరియర్ని కొంచెం పైకి పైకి గ్రాఫ్ చేసింది గమ్యం శంభో శివ శంభో మహర్షి నాంది అలా పైకి వెళ్ళిందండి ఓకే Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.